ప్రత్యేకించి కదా. రేపు పొద్దునేదైనా అయితే ఈయన ప్రధానమంత్రి లేకపోతే కనుక మళ్ళీ చక్రాలు తిప్పగలిగితే దేశంలో ఎవరన్నా ఎమ్మెల్యేలు గానీ ప్రతిపక్ష నాయకుడు గానీ ముఖ్యమంత్రి గా చేసి యువతలకు వచ్చినటువంటి వాళ్ళకి గానీ వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇస్తూ వాళ్ళకి సపరేట్ గా బయట నుంచి తీసుకెళ్ళడానికి ఒక 10 మంది లేదా అసలు అలాగే సెల్లో ఉంచకూడదు వాళ్ళని, వాళ్ళని ఏదన్నా గెస్ట్ హౌస్ లో మాత్రమే ఉంచాలని కొత్త చట్టం తీసుకొస్తే సరిపోతుంది. మళ్ళీ అప్పటికి సుప్రీంకోర్టులో కూడా మన న్యాయమూర్తులు ఉండాలి, ఈ చట్టాన్ని సవరించాలి. అది అట్లా ఏదైనా చేయాల్సిందే తప్పించి ఇక్కడ దోమలు కొడుతున్నాయి అంటే దానికి దోమ తెర కూడా ఇచ్చారట ఆయన. ఇంకోటి చెన్నీళ్ళే బాగా స్నానం చేస్తున్నారని ఒక అబద్ధం చెప్పారు. రోజుకు 2 సార్లు వేడి ఇస్తున్నారు భువనేశ్వర్ గారు చెప్పారు. రోజుకు 2 సార్లు వేడి ఇస్తున్నారు, పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి. కాకపోతే అది ఒక బకెట్ ఇస్తున్నారు ఆయన మాణిక్యాలరావు గారు అంటున్నారు. ఒక బకెట్ ఇస్తున్నారు చేయాలండి, పంప్ హౌస్ ఏమైనా పెడతారేంటి అక్కడ? బకెట్లతోనే ఇస్తారు, దాని లోపల మీకు ఇది పెడతారేంటి షవర్ ఏమన్నా బేసిక్ గా. మీ ఇప్పుడు నాకు ఇవాళ రోజునికి ఏమన్నా ఇంట్లో షవర్ ఉందేమో గానీ ఇన్నేళ్ళ అయితే లేదు. ఎందుకని, మనం ఇల్లు సొంత దాన్ని తీసుకున్న తర్వాత మనం పెట్టుకోగలుగుతాం. జైలు సొంతది కాదు కదా, ఇంకోటి షవర్ అక్కడ పెట్టారనుకోండి లోపల పవర్ పెట్టాలి, దాంట్లో ఎవడన్నా ఏలు పెట్టేదని చేసుకుంటే బేసిక్ గా అక్కడ మీకు అందకుండా చేస్తారని. ఇంకోటి ఫ్యాన్ ఉంటది, కూలరు ఒకటి, కూలర్ కూడా ఇచ్చారు, కూలర్ కూడా ఇచ్చారట. అయితే అది సౌండ్ వచ్చి నిద్రపోలేకపోతున్నారట. ఏం చేయాలి అంటే ప్రథమ శ్రేణి ఖైదీకి ఇచ్చే కొన్ని వెసులుబాట్లు కొన్ని సౌకర్యాలు చంద్రబాబు నాయుడు గారికి కావాలని కట్ చేస్తున్నారు, పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. చెప్పమంటే సరిపోతుంది, ప్రథమ శ్రేణి ఖైదీలకు మిగతా వాళ్ళకి ఇచ్చింది ఇది, ఇది ఇవ్వలేదు అని చెప్పి